గోడ మున్సిపాలిటీ విలీన గ్రామమైన కోనేపల్లి శివార్లలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు పడి అమ్మవారి నగలతో పాటు హుండీని దోచుకెళ్లారు. వేములవాడ మున్సిపాలిటీ విలీన గ్రామమైన కోనేపల్లి శివార్లలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ వారి ఆలయంలో దొంగలు హుండీ పగలగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగినట్లు భావిస్తున్న ఈ ఆలయ చోరీ వివరాలు గీతా కార్మికులు ఆదివారం ఉదయం చూసేసరికి వెల్లడయ్యాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం అమ్మవారి ముక్కు పుడక తాలిబొట్టు సహా హుండీని పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. కాగా ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి వచ్చిందట మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టినట రాత్రి సమయంలో తాళం పగలగొట్టి పగలపోతే బెడం కోసి లోపలికి వెళ్ళి పుత్తెలు అమ్మవారి పుస్తెలు పుస్తె మట్టెలు వెండి కండ్లు ఆంప్లిఫైరు ముక్కు పొడుక ఆంప్లిఫైరు తదితర వస్తువులు దొంగతనం జరిగింది. దీని మీద పోలీసులు చర్య తీసుకొని చర్య తీసుకోగలని కోరుకుంటున్నాం. దొంగతనం జరిగినది అందులో ముక్కు పుల్లాదతులో ముక్కుల పుష్కర మంటలు మరియు ఆంప్లిఫైరు బైక్స్ తీసుకొచ్చాము. అది గల్లలో ఉన్నాయి కూడా తాళం అలగొచ్చినారు. ఇదంతా దగ్గర వేసిన బెడం అవన్నీ కట్ చేసి దొంగతనం జరిగినది. దీనికి పోలీసులు చర్య తీసుకోవాలని మరి కోరుతున్నాం. వేములవాడ గామ కోనేపల్లె రేణుక ఎల్లమ్మ గుడి మందిరం లోపల రాత్రి 12 గంటల తర్వాత ఎవరో వచ్చి గుర్తులేని వ్యక్తులు ఇట్లా తాళం పలుకొట్టి బెడం పలుకొట్టి ఇట్లా ఉండి ఎల్లమ్మ మీద ముక్కు పోగు తూరం ఉండే ఓ పుత్తెల తాడు తూరం రెండు తోళ్ళ బంగారం అయింది ఇట్లా బెడం ఖరాబ్ అయింది. ఇంతకుముందు కూడా 3 సంవత్సరాల కింద ఒకసారి అయింది, 5 సంవత్సరాల కింద ఒకసారి అయింది. కొంత అధికారులు పోలీసులు కానీ కూడా దయచేసి పట్టించుకోవాలి. 10 తర్వాత ఇక్కడ మీరు చూడాలని దయచేసి షర్ట్ ఒకరు కొనిచ్చారు. ఆ మైక్ షర్ట్లు కూడా తీసుకుపోయారు. చాలా అధికారులు కూడా పట్టించుకోవాలి అని అందరికీ నమస్కారం.